ఓం నమః నమ గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి శాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య అనిస్సరతే వాణి కన్యా ప్రవాహవత్ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మన ఇవాళ వాస్తుశాస్త్రరీత్యా ఎనిమిదవ ఎపిసోడ్లో చాలామందికి చూడండి కమ్యూనికేట్ సరిగ్గా అవ్వలేకపోతున్నాను సోషల్గా నేను ఎదగలేకపోతున్నాను అనేటువంటి ఒక బాధ ఉంటుంది నేను సోషల్గా ఎదగలేకపోతున్నాను అండి అన్నీ ఉన్నాయి కానీ నేను సొసైటీతో చేయాల్సినటువంటి కొన్ని నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటూ ఉంటారు మరియు ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో అందరూ చక్క అక్కటి సంపన్న పనులే ఉంటారు మంచి గృహం ఉంటుంది ధనం ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళ మధ్యన సఖ్యత ఉండదు ఈ ఇంట్లో వాళ్ళ మధ్యన సఖ్యత కుదరాలి అంటే ఏం చేయాలి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు గవర్నమెంట్ నుంచి లబ్ధి కావాలంటే ఏం చేయాలి వీటన్నిటికీ కూడా పనికి వస్తుంది ఈ యొక్క నేను చెప్పబోయేటువంటిది అది ఏమిటి అంటే ముఖ్యంగా ఇది ఏ దిశ దీనికి చూపిస్తుంది అంటే వాస్తుశాస్త్రంలో మనకి మన తూర్పు భాగాన్ని విశ్వకర్మ దీనికి ఒక శ్లోకం చెప్పాడు అదేమిటి అంటే పూర్వశ్యతు సభాగర్ అన్నాడు అంటే పూర్వశతు సభాగర్ అని ఎందుకన్నాడు అక్కడ రూల్ చేసేటువంటి ప్లానెట్ ఏమిటి ఏ గ్రహం అలా చేస్తుంది అంటే ఆ వైపుకి పరిపాలించేటువంటి గ్రహము రవి చూడండి ఇంట్లో కూడా తండ్రి రవికారకుడు రవికి తండ్రి కారకత్వం ఇవ్వడం జరిగింది తండ్రి కనుక మంచి పొజిషన్లో ఉండి మంచి కంట్రోల్లో ఉంచితే పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు ఇంట్లో వాళ్ళు గొడవలు పెట్టుకోకుండా ఉంటారు అంత మంచి కంట్రోల్లో ఉంటుంది వ్యవస్థ అదేవిధంగా తూర్పు భాగంలో గనక మీరు ఇంట్లో వాళ్ళకి సరైన సఖ్యత లేదు అనుకున్నారనుకోండి చక్కగా మీరు ఏం చేయండి తూర్పు భాగంలో ఒక నాలుగు కుర్చీలు ఇంట్లో ఎంతమంది ఉన్నారు చక్కగా కూర్చోడానికి ఏర్పాటు చేసి తూర్పు మధ్య భాగము అయితే మీకు మరలా చెప్తున్నాను ఒక్కొక్కసారి మనకి టిల్ట్ అవుతుంది నార్త్ ఒక పదిహేను ఇరవై డిగ్రీలు తిరిగినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇటువైపు అంటే తూర్పు ఈశాన్యం వైపు వెళ్తుంది ఈస్ట్ ఈస్ట్ ఎటు వెళ్ళింది అనేటువంటిది మీరు ఫస్ట్ డిటెక్ట్ చేయాలి ఎప్పుడు కూడా అలా డిటెక్ట్ చేసి గృహంలో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరూ అక్కడ కూర్చునేటువంటి ఏర్పాటు ఎందుకంటే మనకు చాలా గదులు ఉంటాయి కిచెన్ ఉంటుంది బెడ్రూమ్స్ ఉంటాయి డ్రాయింగ్ రూమ్ ఉంటుంది అదేవిధంగా రీడింగ్ రూమ్స్ ఉంటాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా కొంచెంసేపు మాట్లాడుకునేటువంటి సందర్భం ఏదైనా వచ్చినప్పుడు చక్కగా మాట్లాడుకునేటువంటి ఉన్నప్పుడు లేదా అక్కడ కూర్చునేటువంటి కూర్చునే ప్రదేశం దగ్గర నుంచి టీవీ కనబడేలాగా ఎందుకంటే చాలామంది స్పెండ్ చేసేది ఎక్కడ అంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత కాసేపు పది నిమిషాలు న్యూస్ అనో లేకపోతే ఇంకేదైనా వార్తలు మన ఇంట్లో ఉండేటువంటి ఇంట్లో ఉన్నటువంటి గృహిణులైతే ఏదైనా వంట పదార్థాలు తయారు చేసుకునేటువంటి వస్తుంటే కొన్ని ప్రోగ్రాంలు అటువంటివనో లేనట్లయితే వంట వార్పనో సీరియల్స్ అనో చూస్తూ ఉంటారు అక్కడ కూర్చునేటట్టుగా అయినట్లయితే తూర్పు మధ్య భాగంలో తారతమ్యాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి సహజంగా అందరూ కూడా పెట్టుకోవచ్చు అక్కడ తారతమ్యాలు కనుక ఎక్కువ ఉంటే అక్కడ కనుక వేసినట్లయితే కుర్చీలు చక్కగా అక్కడ కూర్చున్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ మధ్యని సఖ్యత పెరుగుతుంది ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎందుకు చెప్పారు మహర్షి అంటే సహజ పంచమాధిపతి రవి పంచమస్థానం ప్రేమకి ప్రతీక అదేవిధంగా రవ్ అనేటువంటి గ్రహం ఏంటంటే ఎంత ప్రేమ ప్రతీ ప్రతీకో అంత సిస్టమేటిక్గా ఉండేటువంటి లైఫ్ని ఇస్తుంది కాబట్టి ఏంటంటే అందరూ కూడా చక్కగా తూర్పు భాగంలో మాకు అంత ప్లేస్ లేదండి చాలా చిన్నలు ఉన్నాయి ఒకటిద్దరమే ఉంటాం రెండు కుర్చీలు వేసుకోండి తప్పేం లేదు అలా కాదండి ఇంకొంతమంది ఏమంటారు మాకు అసలు తూర్పు ఎంట్రన్స్ అయిపోయింది సార్ అక్కడ అసలు కుర్చీ వేసుకునేటువంటి ఇది లేదు వేరే దగ్గర వేసుకోవాల్సి వస్తుంది అప్పుడేం చేయాలి అంటే ఆ గదిలో తూర్పు మధ్య ఎక్కడ వస్తుందో అక్కడ వేసుకోవాలి కనీసం కనీసంలో కనీసం ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడ పెడితే అక్కడ ఏ పని పెడితే ఆ పని చేయకూడదు ఎందుకంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క దేవత అసుర సంబంధము ఒక్కొక్క తత్వాన్ని విడుదల చేస్తుంటే అంటే మనం ఏమనుకుంటామంటే కేవలం గృహం కట్ నిర్మించుకోవడము ఆయు సాధన చేశామా పతక నిర్మాణం చేశామా అది ఎంతకాలం ఆయుష్ ఉందని చూసుకున్నామా ఇంతవరకు అనుకుంటారు కానీ అలా కాదు దానికి ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఎక్కడ ఏ వస్తువు పెడుతున్నాము ఇంట్లో ఏ ప్రదేశంలో ఏ యాక్టివిటీ చేస్తున్నాము ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే గృహ నిర్మాణం చేసేసాం సిస్టమేటిక్గా కానీ ఇక్కడ ఏమవుతుంది నిర్మాణం చేసిన తర్వాత నలభై ఐదు మంది దేవతాసురులు వారి వారి భాగాలను వాళ్ళు అక్కడ ఉంటారు అలా ఉన్నప్పుడు మనం వాటికి రివర్స్ యాక్టివిటీ ఏదైనా ఇంట్లో ఏదైనా చేసినట్లయితే విరుద్ధంగా మనకి ఎంత వాస్తుపరంగా ఉన్నా మనకి రిజల్ట్స్ సరిగ్గా రావు కాబట్టి ఏంటంటే ఇంట్లో ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది సఖ్యత లేదు అన్నప్పుడు తూర్పు వైపు కూర్చొని గనక మొత్తం తూర్పు భాగం ఇంటి మొత్తానికి తూర్పు భాగం ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ కనుక చేర్స్ వేసుకున్నట్లే సభ్యులందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది సర్వేజనా సుఖినో